వెరీ థ్రిల్లింగ్ అండ్ మిస్టరీ స్టోరీ. చెరువులో కారు, అందులో అస్థి పంజరం. గూగుల్ ఎర్త్తో 22 ఏళ్ల మిస్టరీ వీడింది ఇలా. ఓ వ్యక్తి గూగుల్ ఎర్త్ చూస్తుంటే ఓ చెరువులో ఏదో ఒక ఆకారం కనిపించింది. దాన్ని జూమ్ చేసి చూస్తే నీటిలో మునిగి ఉన్న కారు కనిపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని గజ ఈతగాళ్లను చెరువులోకి దింపారు. షాకింగ్, అందులో నిజంగానే కారు ఉంది. అంతేకాదు, అందులో ఓ అస్థి పంజరం కూడా లభించింది. ఇంతకీ ఆ శవం ఎవరిది? ఆ కారు చెరువులోకి ఎలా వచ్చిందనే మిస్టరీని ఛేదించే క్రమంలో 22 ఏళ్ల క్రిందట మిస్టరీగా మారిన ఒక వ్యక్తి కేసు వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చార్లీ ప్రాజెక్ట్ అనే సంస్థ అమెరికాలోని పరిష్కారం కాకుండా మిగిలిపోయిన మిస్టరీ కేసుల సమాచారాన్ని ఆన్లైన్లో పెడుతుంది. ఇందులో భాగంగా గూగుల్ ఎర్త్ కేసును కూడా పేర్కొంది. ఆగస్ట్ 28న మూన్బేకు చెందిన ఓ ప్రాపర్టీ సర్వేయర్ గూగుల్ ఎర్త్లో ఆ ప్రాంతాన్ని సర్వే చేస్తుండగా కారు కనిపించింది. ఇప్పటి వరకు దీన్ని ఎవరూ కనిపెట్టి ఉండకపోవచ్చని చార్లీ ప్రాజెక్ట్ తమ నివేదికల్లో వెల్లడించింది. చెరువులో మునిగిన కారు రెడ్ సర్కిల్లో ఈ ఘటనపై ఫామ్ బీచ్ కౌంటీ పోలీస్ అధికారులు బీబీసీ వార్తా సంస్థతో మాట్లాడుతూ కార్ నెంబర్ ప్రకారం వివరాలను సేకరించగా అతడు 1997లో మిస్ అయిన 40 ఏళ్ల విలియం మోల్డ్ అని తెలిసింది. విలియం మోల్డ్ కారు నడుపుతూ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లి ఉండవచ్చు. అతడి మిస్ అయిన రోజు తర్వాత అక్కడ కారు చెరువులోకి దూసుకెళ్లిన ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాలు కలగలేదు. ఇటీవల ఆ చెరువులో నీటి మట్టం తగ్గడం వల్ల కారు బయటకు వచ్చింది. దీంతో మ్యాప్లో అది స్పష్టంగా కనిపించింది అని తెలిపారు. గతంలో పోలీసులు జరిపిన దర్యాప్తు వివరాల ప్రకారం విలియంకు మద్యం ఎక్కువగా సేవించే అలవాటు తక్కువే. కానీ మిస్ అయిన రోజు అతడు బార్లో కాస్త మద్యం సేవించాడు. రాత్రి 9:30 సమయంలో తన గర్ల్ఫ్రెండ్కు ఫోన్ చేసి ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పాడు. రాత్రి 11 గంటల సమయంలో బార్ నుంచి బయలుదేరిన అతడు మళ్ళీ కనిపించలేదు. అయితే ఆ రోజు ఏం జరిగిందనేది ఇంకా తెలియదని, అది ప్రమాదమా లేదా ఎవరైనా హత్య చేసి అతడిని కారుతో సహా చెరువులో పడేశారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.